నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళల భద్రత సామాజిక బాధ్యతగా గుర్తించండి. అవగాహన ర్యాలీలో ఏఎస్పీ వైటి నాయుడు. ప్రకృతి సంపద పరిరక్షణలో ప్రాణాలను అర్పించిన వారిని స్మరించుకోవాలి. అటవీ అమరవీరుల దినోత్సవంలో అటవీ శాఖ అధికారి రజ్వి. ప్రతిభ చూపిన ప్రతి ఉపాధ్యాయుడిని ప్రోత్సహించాలి. పిఆర్టీయు సభలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ. మహిళల భద్రత విషయంలో సమాజంలోనే ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండాలని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైటి నాయుడు సూచించారు. మహిళల భద్రత పోలీసుల బాధ్యత అనే నినాదంతో అర్బన్ పోలీసులు చేపట్టిన జ్వాల కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధులతో ఏఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రత విషయంలో పోలీసులు చేపట్టిన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ ర్యాలీలో విద్యార్థినులతో పాటు పోలీసు అధికారులు హాజరయ్యారు. అదే అక్కడ మహిళల భద్రత పోలీసు బాధ్యత అనే నినాదంతో జ్వాలా టీమ్స్ ఏర్పాటు చేసి చేయడం జరిగింది. అర్బన్ ఎస్పీ విజయరావు గారు 16 పోలీస్ స్టేషన్లలో కూడా ఇద్దరిద్దరు ఉమెన్ పీసీలు ఉంటారు. వాళ్ళు జ్వాలా టీమ్స్గా అన్ని స్కూల్స్కు వెళ్ళి తర్వాత అన్ని ట్రాఫిక్ ఏరియాల్లో కూడా సంచరిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. న్యూ టీచర్స్ కానీ ఇలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు పికప్ చేసుకోవడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు జ్వాలా టీమ్స్తో అన్ని స్కూల్ పిల్లర్స్తో కూడా ఈరోజు ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం, ఇక్కడ నుంచి ఎండివి సెంటర్ ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంఘీ భావం. అటవీ సంపద పరిరక్షణలో అసువులు బాసిన అటవీ అమరవీరుల త్యాగాలను జాతి మొత్తం స్మరించుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన దళ అధిపతి మహమ్మద్ రజ్వీ కోరారు. అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ రోడ్డులోని అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ప్రకృతి సంపద పరిరక్షణలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతో అభినందనీయులని పేర్కొన్నారు. ఈ నివాళి కార్యక్రమంలో అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ దివి శ్రీరామ్ కూడా హాజరయ్యారు. ఏర్పాటు చేసాము. ఆంధ్రప్రదేశ్లో 15 ఫారెస్ట్ ఆఫీషియల్స్ హ్యావ్ బీన్ కిల్డ్ బై ద రెడ్ సర్వీస్ బర్గర్స్ అండ్ అదర్ అఫెండర్స్. అండ్ జులై 2018లో మన అశోక్ దిస్ కడప డివిజన్లో రెడ్ సర్వీస్ బర్గర్ హ్యావ్ కిల్డ్ హిమ్. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ 10 lakh rupees check today to the Breed family.
and will give the house site also to them. And government is ready to do all the things for the welfare of the our forest staff. Recently we are going to give 125 revolvers to our staff, forest staff and the officers. And very shortly we are going to purchase 250 guns also for the for our staff. And the government is doing lot of welfare work for our forest staff. Thank you. ప్రతిభ చూపిన ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తే మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తారని ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ అభిప్రాయపడ్డారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని టీచర్స్ యూనియన్ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులతో పాటు ఉపాధ్యాయులు కూడా హాజరయ్యారు. మరి అది కూడా ప్రమోషన్ ఉన్నాయి. మరి అందరూ అన్ని కళ్ళు కనుక ఎవరు ఒకళ్ళు ఎక్కువ అందరూ సంతోషంగా ఉండేట్టుగా చేసే పరిష్కారాన్ని ఈ దిశగా ఆలోచిస్తారు. మరి ఇప్పుడు కాలాతీతం అవుతుంది కనుక మన కౌన్సిల్ చాలా ముఖ్యమైన సమావేశం ఉంది. తర్వాత మన దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినోత్సవం, మరి ఆయన జన్మదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం విద్యా దినంగా జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా పిఆర్టీ మరి జిల్లా అవార్డులు పొందినటువంటి రాష్ట్ర అవార్డులు పొందినటువంటి ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఈ రోజున జిల్లా పరిషత్ హాల్లో సత్కరించినటువంటి కార్యక్రమంలో పాల్గొనటం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నాకు నిజంగా చాలా ఆనందం సంతోషం కలుగజేస్తూ ఉంది. ఇటువంటి అవార్డులు రివార్డులు సత్కారాలు ఉత్తమ ఫలితాలు చూపించినటువంటి ఉపాధ్యాయులకి ఇటువంటి సందర్భాల్లో ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చేసినటువంటి మంచి పనికి గుర్తింపు ఎప్పుడైతే మనం ఇస్తామో రెట్టింపు అయినటువంటి ఉత్సాహంతో మరి ఎవరైనా సరే పనిచేస్తారు. ఇవాళ మనం అందరం కూడా నాణ్యమైనటువంటి బోధన నాణ్యమైనటువంటి విద్య అవసరం అని చెప్పి అనుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. అలా కాకుండా అన్ని రకాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలి. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ పాఠశాలలో అత్యంత సమర్థులైనటువంటి ఉపాధ్యాయులు ఉంటారు కనుక ఆ విధంగా బోధన అనేటటువంటిది నాణ్యంగా ఉంటే అభ్యసన నాణ్యంగా ఉంటే అన్ని వర్గాల ప్రజలు మరి ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లల్ని చదివిస్తారు. ఆ రోజు కోసమే మనం ఎదురుచూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరిగింది. ప్రజల్లో ఒక నమ్మకం రాను రాను మరి ప్రభుత్వ పాఠశాల పట్ల పెరుగుతూ ఉంది. అందుకని ఇవాళ చేసినటువంటి ఈ సత్కారం ఈ సన్మాన ఉపాధ్యాయులకి మరి ఆ నేపథ్యంలోనే చేశామని చెప్పి నేను అనుకుంటున్నాను. రాబోయేటటువంటి రోజుల్లో మన రాష్ట్రంలో ముఖ్యంగా దేశానికే ఆదర్శవంతంగా ఉండేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరగడమే కాదు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైనటువంటి బోధన నాణ్యమైనటువంటి అభ్యసన అందుతుంది అనేటటువంటి అవగాహన మనం కలిగించినట్లయితే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపిస్తారు. అదే స్ఫూర్తితోటి ఈ రోజున పిఆర్టీయు ఈ విధమైనటువంటి సత్కారాలు ఉపాధ్యాయులు చేయడం జరిగింది. ఈ సత్కార కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు పిఆర్టీయు సంఘానికి జిల్లా నా పక్షాన వాళ్ళందరికీ కూడా నాయకులు మణిగారికి రామకృష్ణకి ఇతర పిఆర్టీయు జిల్లా కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఐకమత్యంతో కలిసి పోరాడినప్పుడే తమ హక్కులు సాధించుకోగలరని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ సూచించారు. శనివారం ఎస్సీ కళాశాల ప్రాంగణంలో మోడల్ అసోసియేషన్ ఆఫ్ దళిత్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన
ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో దళిత్ ఎంప్లాయీస్ యూనియన్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దేవపాల్, మాల మహానాయుడు రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అసంఘటిత కార్మికుల ప్రయోజనాల కోసం ఏఐటియుసి నిరంతరం శ్రమిస్తున్నదని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు అన్నారు. ఏఐటియుసి జిల్లా పదవ మహాసభలను పురస్కరించుకుని శనివారం నాడు మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఈ సభలో ఓబులేసు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హానికర నిర్ణయాల కారణంగా కార్మిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయే పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. ఈ మహాసభలలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి రాధాకృష్ణమూర్తి, అంజిబాబు, పలువురు ఏఐటియుసి ప్రముఖులు హాజరయ్యారు. దురదృష్టం ఏంటంటే
వ్యవస్థ బాగుంది, లోకలీకరణ వ్యవస్థ ఈ వ్యవస్థలో మనకు తెలియకుండానే రిజర్వేషన్ మాట్లాడుతున్నాయి. ప్రైవేటీకరణ దిశగా ప్రపంచం ముందుకెళ్తున్న తరుణంలో చాలా వరకు కూడా మన రిజర్వేషన్ కనిపెడుతున్నారు. ప్రధానంగా ఉద్యోగస్తుల సమస్యలో ఆరవ రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ రాష్ట్ర విభజన తర్వాత అన్ని శాఖల్లో కూడా సంబంధ రికార్డులని పరిశీలన చేస్తున్నాం. ఇప్పటికి 30 డిపార్ట్మెంట్ని పూర్తిగా సర్వే చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించిన ప్రక్రియలన్నీ కూడా కొత్త రికార్డు తయారు చేస్తున్నాం. సంబంధ ఆదేశ శాఖ ఆదేశాలు తయారు చేస్తాం. త్వరలోనే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆన్లైన్లో పెట్టే విధానం పంపిస్తాం. ఏ ఎంప్లాయీగా ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి రిటైర్ అయ్యే వరకు కూడా తన రూల్ ఆఫ్ రిజర్వేషన్ పొజిషన్ని తన ప్రమోషన్ ఇప్పుడు వస్తుంది తన ఇంక్రిమెంట్ వస్తుంది సరిగా ఆన్లైన్లో చేసేసుకునే విధంగా త్వరలోనే ఆధునీకరించి ఆరు వారాలు పూర్తిగా సాంకేతిక పద్ధతిగా ఈరోజు ఆన్లైన్ చేస్తున్నారు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సెప్టెంబర్లోకి డిపిసి కండక్ట్ చేసి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఇవ్వాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఆ విధంగా కొనసాగించకపోతే మా దృష్టి తీసుకుంటే సంబంధ శాఖలు కూడా చర్య తీసుకుంటారని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అదే డిపార్ట్మెంట్లో పద్ధతి ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలి. ఈ ప్రమోషన్ సంబంధించి ఒక పట్టిక తయారు చేసి ప్రతి సంవత్సరం కూడా కోడి కత్తి డ్రామాను రక్తి కట్టించలేక వైసీపీ నాయకులు అభాస్ పాలవుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. శనివారం బృందావన్ గార్డెన్స్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు కోడి కత్తి డ్రామాను తీసుకుని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని హేళన చేశారు. భారతీయ జనతా పార్టీతో జతకట్టి నవ్యాంధ్రప్రదేశ్ లో అల్లర్లు సృష్టించేందుకే వైసీపీ ఈ కోడి కత్తి డ్రామాను తెరపైకి తెచ్చిందని ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, కసుకుర్తి హనుమంతరావు, లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుల మీద ఉంది కదా అని ఒక పార్టీ నాయకుడు ఆ అర్హత కూడా కోల్పోతా ఉన్నాడు రోజు రోజుకి. ఒక బాధ్యతైనటువంటి ఒక పార్టీకి నాయకుడు అయినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు భయపడుతున్నారు? స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? దాడి చేసిందేమో వైఎస్ఆర్ పార్టీ వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి అభిమాని, తెలుగుదేశానికి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదని తెలిసినా కానీ ఎందుకు ఎందుకు వాళ్ళు ఈ దుష్ప్రచారం చేస్తున్నారు? పాదయాత్ర వైఫల్యం చెందింది, రోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ డౌన్ఫాల్ అవుతూ ఉంది, జగన్ ఇమేజ్ రోజు రోజుకి పడిపోతూ ఉంది. మళ్ళీ దాన్ని జగన్ ఇమేజ్ పికప్ చేయించుకోవడానికి ఇట్లా హత్యాయత్రాలు చేయించుకుని వాళ్లే కుట్రపన్నీ వాళ్లే ఇట్లా జగన్మోహన్ రెడ్డి అభిమాని చేతనే ఇట్లా చేయించడం, మళ్ళీ వాడికి తెలుగుదేశం సభ్యత్వ కార్డుకు దొంగ కార్డు సృష్టించడం ఏంటి డ్రామాలు? జగన్మోహన్ రెడ్డికి వేలాభిమాని అండి, వాడికి మళ్ళీ తెలుగుదేశం దొంగ సభ్యత్వం సృష్టిస్తారా మీరు? అటు తెలుగుదేశం కార్యకర్తని ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి మీరు దొంగ కార్డు సృష్టిస్తారా? మీరు ఎండిపోతున్నారు? మీరు ఒక తప్పు చేసింది దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఈ కోడికత్తి డ్రామాలేంటి? ఈరోజు తెలుగుదేశం పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసింది కాబట్టి బ్రహ్మానికి పాదయాత్ర చేసుకున్నాడు హ్యాపీగా. అదన్నా ప్రభుత్వం ఎంత సెక్యూరిటీ ఇచ్చింది? జరిగిన ప్లేస్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ప్లేస్లో జరిగింది. చేసినాడేమో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అభిమాని, నిందలేసేదేమో తెలుగుదేశం మీద. గ్రాడ్యుయేట్స్ ఓటర్లు నమోదు చేసుకున్నారు, దీంట్లో సుమారు 1,38,000 ఒక గుంటూరు జిల్లా నుండే నమోదు కావడం ఒక గొప్ప విశేషం. కృష్ణా జిల్లా కంటే కూడా ఎక్కువ గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఓట్స్ నమోదు కావడం, ఇది గుంటూరు జిల్లాలో రాజకీయంగా ఎంత చైతన్యవంతమైనటువంటి జిల్లా ఇది. ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా చాలా చైతన్యవంతంగా వాళ్ళు ఓట్లు నమోదు చేసుకున్నందుకు నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రానున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిపోతా ఉంది. మహిళల భద్రత సామాజిక బాధ్యతగా గుర్తించండి, అవగాహన ర్యాలీలో ఏఎస్పీ వైకి నాయుడు.
ప్రకృతి సంపద పరిరక్షణలో ప్రాణాలను అర్పించిన వారిని స్మరించుకోవాలి. అటవీ అమరవీరుల దినోత్సవంలో అటవీ శాఖ అధికారి రోజువి. ప్రతిభ చూపిన ప్రతి ఉపాధ్యాయుడిని ప్రోత్సహించాలి. పిఆర్టీయు సభలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.